శశికవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ అనుచరులు కళ్యాణ్ నగర్ వెంచర్ త్రీలో వాచ్మెన్లకు 1000 రూపాయలు చొప్పున 50 మందికి 50,000 రూపాయలు పంచుతుండగా పట్టుకున్నారు. ఎస్ఆర్ నగర్ పోలీసులు వచ్చి నగదుని ఓటర్ కాపీల్ని స్వాధీనం చేసుకున్నారు. వాచ్మెన్లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు 20,000 రూపాయలకు నగదుని స్వాధీనం చేసుకున్నారు. దీంతో కొంతమంది పారిపోయారు. డబ్బులతో ఓట్లు కొనుగోలుకి ప్రయత్నించిన మాగంటి గోపీనాథ్ అడ్డంగా దొరికిపోయారు. అదే సమయంలో వాచ్మెన్ కి ఫోన్ చేసిన కాజా సుధీర్ నర్సింగ్ కాన్ఫరెన్స్ లో కలిపి మాట్లాడుతూ మీకు డబ్బులు ఇచ్చారని మరికొన్ని రేపిస్తామని ఇప్పుడు సరిపెట్టుకోవాల్సిందిగా చెప్పారు. పోలీసులు వాచ్మెన్లను అదుపులోకి తీసుకున్నారు. హలో, మీ కాల్ హోల్డ్ లో ఉంచబడింది. దయచేసి లైన్ లో వెయిట్. ఇంకా అవ్వలేదు, ఇంకా రావాలా, డబ్బులు సరిపోలేదు. 50,000 వచ్చినాయి, సరిపోలేదు. ఎవరు లేరు, మేము హాస్పిటల్ ఒకటే ఉన్నాం. సరే సార్. ఎందుకు వచ్చారన్నా? మేము వాళ్ళని చూసి దోకున్నామండి. మేము అలాగే వెళ్తుంటే ఆరే అనుకుని ఒక చోట కూర్చున్నామండి. అవునండి. ఒక్కొక్కరు ముగ్గురు ఉన్నాయి అంతే కదా, అంటే ఒకరు ముగ్గురు ఉంటారు, ఇద్దరు ఉన్నారు. పటపట రాసి తీసుకొని పేరు వేసుకున్నాను. ఎవరు వైద్యులు ఇవ్వాలి? వైద్యులు 20,000 ఉన్నాడా? వీరన్న ఏజ్ 50 ఉండవా? 50 53 రాజు. ఏం పని చేసావు? వాచ్మెన్ అపార్ట్మెంట్ మాసెక్ అపార్ట్మెంట్ వాచ్మెన్ మాగంటి గోపీనాథ్ గారు 20 రూపాయలు ఇచ్చారండి వాచ్మెన్కి. 50 మంది ఉన్నాం సార్. ఎవరు పంపించారు డబ్బులు? సుధీర్ అన్న ఒక అబ్బాయి తెచ్చి ఇచ్చాడండి. సీనియర్ అన్న ఒక అతనికి అండి. అంటే మీరు ఎందుకు కుర్కీల్లో ఇట్లా మరి చెల్లా చెదురు ఎందుకు లైన్ వేసండి? మరి తప్పకి ఎప్పుడూ చేయండి. ఎంత ఇచ్చిర్రు? 80,000 ఇచ్చిర్రు మీకు? 50 మంది ఉన్నామండి, 50 మందికి 50,000 ఇచ్చారు సార్. మనిషికి 1000 రూపాయలు సార్? మనిషికి 1000 రూపాయలు అంతే. పొరపాటు అయింది, మేము తీసుకోండి. ఈసారి మళ్ళీ తీసుకోండి సార్. మాకు ఈసారి మేము తీసుకోండి. ఇప్పుడు ఫోన్లు చేసిన వాళ్ళు ఎవరు? లేదండి. ఫోన్ చేసిన వాళ్ళు ఎవరు మీకు? మా సార్ చేశారు సార్. మీ సార్ అంటే ఎవరు? నర్సింగ్ చదవండి. ఇంకా ఎవరు?
సత్నాని సార్. ఇంకా అంతే అండి ఇద్దరు. వాళ్ళు పంపారు సార్ వాష్మిలకు అందరికి. ఎవరు? మాధుడి గోపినాథ్ సార్ పంపించడం. ఒక అబ్బాయి ఇచ్చిపోయాడు. ఎవరు అబ్బాయి? ఎవరు? ఆ అబ్బాయి పేరేం పేరు? సుధీర్. సుధీర్ అంట సార్. మనకు కూడా ఎంత ఐడియా లేదు సార్. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఇప్పుడు ఇప్పుడు పట్టుకున్నారు కదా, మీరు పట్టుకుంటా అంటే ఉరికిళ్ళు. ఎందుకు ఉరికిళ్ళు? మీరు పోలీసులు కొడతారేమో, పోలీసులు అనుకుని భయపడడం సార్ మేము. అంతే అనుకుని మేము అంటాం. మేము 1000 రూపాయలు తీసుకోండి, పొరపాటు మాది కొడతారు తీసుకోకూడదు. మేము తీసుకున్నాం. ప్రతి